మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థి ఆకుల రాజయ్య తరపున రెండవ నామినేషన్ను ఆకుల రాజయ్య కూతురు విద్యా చక్రపాణి, వనపర్తి వెంకటేశం, నందారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఒక్క నిమిషం సార్, సార్ ఒక్క నిమిషం. As a candidate to fill a seat in the Legislative Assembly, solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, and that I will uphold the sovereignty and integrity of India. ఇదులన్నీ నేరుగా మాకంతా అందుతాయి అనేటువంటి ఆశలో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఉన్నట్లయితే నరేంద్ర మోడీ గారు విడుదల చేసిన అనేక పథకాలని పేర్లు మార్చి, లేకపోతే వచ్చిన నిధులన్నింటినీ డైవర్ట్ చేసి మరి ప్రజల సంక్షేమాన్ని తుంగలో తొక్కి డబ్బులన్నీ వృధా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా దించేస్తే అంత బాగుంటుంది అని ప్రజలందరూ కుతూహలంగా ఉన్నారు. మరి వారికి తెలియదు పాపము, ఆయన చేయలేక మరి ఈ ప్రభుత్వాన్ని నడిపించలేక రెండు నెలల క్రితమే పారిపోయింది అనేది ఇప్పుడు తెలుస్తుంది ప్రజలకు. 5 సంవత్సరాలు పట్టం కడితే మరి 4 సంవత్సరాల 3 నెలలకు వదిలి పారిపోయినటువంటి ప్రభుత్వానికి మళ్ళీ వారికి ఓటేయాల్సిన అవసరం లేదు. మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని స్థాపించుకుందామనేటువంటి కుతూహలంతో ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. మరి ఏ గ్రామానికి వెళ్ళినా మాకు మాత్రము బీజేపీకి ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తామనేటువంటి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతలంతా వరుసపెట్టి పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. మొన్నటికి మొన్న తుర్కపల్లి జెడ్పీటీసీ జ్యోతి అయోధ్యారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆమె బహిరంగ లేఖ రాసి ఆ పార్టీని ఎందుకు వీడుతున్నాను అని వివరించారు. ఆలేరు టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి తీరు నచ్చకనే రాజీనామా చేశారు. ఆలేరు నియోజకవర్గంలోని వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సర్పంచ్లు, తమ అనుచరగణం 200 మంది ముక్కుమూడిగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా రాజీనామా చేసిన వారిలో యాదగిరిగుట్ట 1 ఎంపీటీసీ, శతజ్ఞ యాదగిరిగుట్ట ఎంపీటీసీ, వినోద్ కాచారం ఎంపీటీసీ, అరుణ ఆంజనేయులు ఉన్నారు. గొంగిడి సునీతారెడ్డి నిరంకుశ వైఖరిని నిరసిస్తూ రాజీనామా చేసినట్లు వారు మీడియాకు చెప్పారు. కాచారం ఎంపీటీసీ నమ్లే అరుణ ఆంజనేయులు, ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి మూకమ్మడిగా రాజీనామా చేయాలనుకున్నాము. దీనికి ముఖ్య కారణం ఎమ్మెల్యే గారి వైఖరి, వారి వ్యక్తిత్వం, అదేవిధంగా ప్రజలకు సమయం కేటాయించకుండా ప్రజలను ఎక్కడ టైం ఇవ్వకుండా వాళ్ళని విస్మరించడం. ఎన్నో విధాలుగా మేము చెప్పాం, మేడం సమయం కేటాయించండి. ప్రజలు చాలా, టీఆర్ఎస్ పార్టీ అంటే చాలా అభిమానం ఉంది, మనకు చాలా ఆదరణ ఉంది. దీన్ని మనం విస్మరిస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అని ఎంత చెప్పినా మొండి వైఖరిగా వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మద్యం వ్యాపారులు, వాళ్ళ వ్యాపారాల పట్ల ఉన్న వ్యామోహం ఇంకెక్కడ లేకపోవడం బాధాకరం. ఇందుకు నిరసనగా మేము ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ భవిష్యత్ కార్యాచరణ మా సన్నిహితులను, శ్రేయోభిలాషులను తెలుసుకున్నాక ప్రకటిస్తామని తెలియజేస్తాము. చెందిన ఎంపీటీసీల అమ్మైన మేము
మెదక్ జిల్లా మెదక్ మండలంలో మెదక్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆకుల రాజయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మెదక్ మండలం తిమ్మానగర్ గ్రామంలోని గట్టు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తిమ్మానగర్, పాతూరు, రాయనిపల్లి, శివాయనపల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆకుల రాజయ్య మాట్లాడుతూ, ఇవే గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారానికి వస్తే మా గ్రామాలకు ఏం చేశావని, మళ్ళీ ఓట్లు అడగడానికి వచ్చావని గ్రామస్తులు నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం మరో 6,000 రూపాయలు కలిపి మొత్తం 12 దూరం మనం దూరం అన్న దూరం ప్రజలు ఎక్కడ చూసినా బీజేపీకి కార్యకర్తలకు ఘన స్వాగతం పలుకుతున్నారు. మరి ఇదే గ్రామాలలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చేస్తే గ్రామం బయటకు వచ్చేసి మా గ్రామానికి రావద్దు, మీరు చేసిన కార్యక్రమాలు ఏమున్నాయి, మీరు ఎందుకు ఇక్కడ వస్తున్నారు, మీరు రావాల్సిన అవసరం లేదు అని చెప్పి ఊరు బయట నుంచే వాళ్ళను బయటికి పంపించినటువంటి సందర్భాలు ప్రతి గ్రామంలో జరిగినాయి. అదే గ్రామాలలో మాకు మేళతాళాలతో ఊరు బయటకు వచ్చి ఊరు లోపలికి పూర్తిగా గ్రామ వీధి వీధిలో వాళ్ళు పర్యటన చేస్తూ బ్రహ్మరథం బట్టి మాకు ఓట్లు వేసేసి బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించడానికి వాళ్ళు కృతయుక్తులై మీరందరూ అన్ని గ్రామాల్లో తిరిగి ఓటు అడిగి బీజేపీని గెలిపించమని చెప్పి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రజలారా, మీరందరికీ ధన్యవాదము. మా బీజేపీ తరఫున ప్రత్యేకంగా మీ అందరికీ మేము వాగ్దానం చేస్తున్నాము. మేము చెప్పేది ముందు కాదు, మేము పని చేసి చూపిస్తాము. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎక్కడా నెరవేరలేదు. మేము చెప్పి చేయకపోవడం కాదు, చెప్పకుండా మేము కార్యక్రమాలు చేస్తాము. నరేంద్ర మోడీ గారు కేంద్రం నుండి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. వారెక్కడ కూడా ప్రజలకు నేను ఫలానా పథకాలు ప్రవేశపెడతానని ఆయన చెప్పలేదు. అయినా ప్రజాక్షేమం గురించి ప్రజలకు ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో ఎవరికి, టౌన్లలో ఎవరికి ఏమవసరమో ఆయన ప్రత్యేకంగా రకరకాల సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి కనీసము బీజేపీ కార్యకర్తలు కూడా చెప్పక ప్రజల లోపల ప్రతి ఒక్కరికి వారిచ్చిన దుర్వినియోగం చేస్తుంది. మనం ఇచ్చినటువంటి పథకాలన్నింటినీ పేరు మెదక్ నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి జోరుగా నామినేషన్లు వచ్చాయి. శనివారం నుంచి రోజు మెదక్ అసెంబ్లీ స్థానానికి 11 నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం నాడు 8 మంది అభ్యర్థులు 11 నామినేషన్ సెట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బీజేపీ అభ్యర్థి ఆకుల రాజయ్య 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరో ఇద్దరు తిరుపతి రెడ్డి, సుప్రభారతరావు 2 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 5 వ్యక్తులు నేటికి నామినేషన్ వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి తరపున ఆమె భర్త దేవేందర్ రెడ్డి ఒక నామినేషన్ సెట్టు, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ ఒక నామినేషన్ సెట్టు ఆమె పేరున వేశారు. ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం నామినేషన్ దాఖలు చేశారు. మొత్తంగా ఈరోజు 11 నామినేషన్ సెట్లు దాఖలయ్యాయి. ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయం అభ్యర్థులతో కిటకిటలాడింది. జరిగింది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కానీ మెదక్ జిల్లా మెదక్ నియోజకవర్గంలో కానీ చాలా మంది గ్రామాలలో తిరుగుతుంటే మార్పును కోరుతా ఉన్నారు. తప్పకుండా ఈసారి మహాకూటమి
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం. డిసెంబర్ 11వ తారీఖు నాడు మహాకూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుంది. ఇక మన మెదక్ నియోజక విషయం చూసినట్టయితే మన మెదక్ నియోజకవర్గంలో మేము కూడా చాలా గ్రామాలు తిరిగినాం. మెదక్ను ఈ 4.5 సంవత్సరాలలో టీఆర్ఎస్ నాయకులు ఉద్ధరించింది ఏం లేదు. ఇవాళ గ్రామాలలో తిరిగినట్టయితే చాలా గ్రామాలలో చాలా సమస్యలు చెప్తా ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని, దళితులకు 3 ఎకరాల భూమి రాలేదని, ఇంకా చాలా సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఏమి జరగలేదు. ఇది కాంగ్రెస్తోనే సాధ్యమని చెప్తా ఉన్నారు. తప్పకుండా ఇవాళ రాష్ట్రంలో కానీ మెదక్ నియోజకవర్గంలో కానీ కాంగ్రెస్ జెండా ఎగరవేసి తప్పకుండా సోనియా గాంధీకి తెలంగాణ రాష్ట్రాన్ని మా మహాకూటమి తరఫున బహుమానంగా ఇస్తాము. ముఖ్యంగా మా మహాకూటమి తరఫున అభ్యర్థి మాకు కూడా ఇంకా కొంచెం తోడ కన్ఫ్యూజన్లో ఉంది. మా కార్యకర్తలు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బీఫామ్ ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించడం జరిగింది. దాంతో మా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి జగిత్యాల పట్టణ సమీపంలో గల పెంబట్లలో గల దుబ్బ రాజన్న ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, అర్చన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణ మార్కెట్ ఆర్యవైశ్య సంఘ సభ్యులు శివాలయంను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొని వనభోజనాలు జరుపుకున్నారు. సజ్జన శుభంకరం రాణి భవతారకం ప్రకృతి హితకారకం భువన భవ్య భవనాయకం అమోఘం అపూర్వం అనంతం అఖండం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం ఆదివారం సెలవు దినం కావడంతో పెరిగిన భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం సుమారు 4 గంటల సమయం పట్టింది. వాహనాలను పోలీసులు అనుమతించలేదు. టీఆర్ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డికి చిన్నశంకరంపేట మండలంలో చిక్కెదురైంది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని ఆయా గ్రామాల్లో ఈరోజు పద్మ దేవేందర్ రెడ్డి ప్రచారం ప్రారంభించారు. కొరయ్యపల్లి, టీ మాదాంపూర్ గ్రామాల్లో మా భూమి సభ్యులు పరిష్కరించలేని వారి ప్రచారానికి ఎందుకు వచ్చారని ప్రచారాన్ని అడ్డుకున్నారు. కొరయ్యపల్లిలో మహిళలు మీ మాట వినమంటూ పద్మ దేవేందర్ రెడ్డిని తోసివేయగా కింద పడింది. మెదక్ జిల్లాలో పద్మ ప్రచారం ప్రారంభించినప్పటి నుండి మెదక్ ఘన్పూర్, రాయంపేట, నిజాంపేట, పాపన్నపేట మండలాల్లో ఏదో ఒక గ్రామంలో ఆమెను నిలదీసిన విషయం తెలిసిందే. మెదక్ నియోజకవర్గానికి ఆయువు పట్టు అయిన చిన్నశంకరంపేట మండలంలో ఆమెను నిలదీయడం ఇదే మొదటిసారి. ఏది ఏమైనా పద్మ దేవేందర్ రెడ్డిని ప్రశ్నించడం, నిలదీయడం వంటివి చేయడంతో సుమారుగా నియోజకవర్గం నిలదీయతతో నిండిపోయిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఆశావాహుడు మాజీ ఎమ్మెల్యే పట్టణ శశిధర్ రెడ్డి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. మెదక్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఆశించిన శశిధర్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం మొండి చేయి చూపించింది. దీంతో శశిధర్ రెడ్డి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేడు నామినేషన్ దాఖలు చేశారు. గతంలో విజయశాంతి ఓటమికి శశిధర్ రెడ్డి కాడకూడని ఆరోపణలతోటే ఆయనను కాంగ్రెస్ టికెట్ దక్కలేదని తెలిసింది. ఎన్సీపీ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేసిన శశిధర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తాను సేవ చేయడానికి వచ్చానని, ప్రజలు సేవ చేయడం లేదన్నారు. రెండు మున్సిపాలిటీలను పూర్తిగా
ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు వారి మేనిఫెస్టోని అమలు చేస్తూ గ్రామ గ్రామానికి నా సపరేట్ మేనిఫెస్టో ఉంటుంది. కానీ ఎంత దౌర్భాగ్యమో నా దురదృష్టం, ప్రతిసారి నేను గెలుస్తున్నా అనగానే నా గెలుపు నింగుడు పడక అలయన్స్లో ఈ సీట్ను టీజేఎస్కి ఇవ్వడం, టీజేఎస్ ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా బలపడదు, కేవలం పాపం జనార్దన్ రెడ్డి ఈ విషయంలో ఆయన బలిపశు అవుతుండేమో ఖచ్చితంగా మరి పోటీ కారు గుర్తుకు మరియు నా గుర్తుకే పోటీ అని